హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాకిట్లో. టీఆర్పీ ప్రేమగోళ. ప్రేమ మనిషికి దేవుడిచ్చిన వరం అంటారు. ఈ మాట ఎంతవరకు నిజమో తెలియదు, కానీ టీవీ షోస్కు మాత్రం టీఆర్పీలు పెంచుకునే వరం అనే చెప్పాలి. ప్రేమ ఓ అర్థం తెలియని మ్యాజిక్. ఓ హీరో ఓ హీరోయిన్ని చూసి చూడగానే ఏదోలా అయిపోయాడంటే అది ప్రేమ అని పాటలెన్నో రాసేశారు మన సినీ కవులు. కానీ రియల్ లైఫ్లో ప్రేమ ఓ అంతు చిక్కని ఈక్వేషన్. రియల్ లైఫ్కి రీల్ లైఫ్కి బోలెడు తేడా అని అందుకే అంటారు ప్రేమికులు. ఇవన్నీ ఇలా ఉంటే టీవీ ఛానల్స్ మాత్రం అబ్బాయి అమ్మాయిల ప్రమేయం లేకుండానే ప్రేమలు పుట్టించేస్తున్నారు. ఆ ప్యార్ కహానీ పొగల సెగలతో ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచేసి టీఆర్పీలు అమాంతం పెంచేసుకుంటున్నారు. యాంకర్ రవి, యాంకర్ లాస్య, ఈ ఇద్దరి మధ్య అదే నడుస్తోందని ఫైర్ పుట్టించి రేటింగ్స్ పెంచుకుంది ఓ ఛానల్. యాంకర్ రష్మి, యాంకర్ సుధీర్ల మధ్య కూడా అఫేర్ నడుస్తోందని టాక్ క్రియేట్ చేసి టీఆర్పీలు పెంచుకుంటోంది మరో ఛానల్. ఇది ఇలా ఉంటే 100 రోజులు 15 మంది అపరిచితులను ఓ సెట్లో పడేసి వారికి ఆత్మీయ అనుబంధాలు, ప్రేమానురాగాలు డబ్బిచ్చి మరీ నేర్పించే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కూడా ఈ ప్రేమ మంటతోనే వంట వండి టీఆర్పీలు పెంచుకుంటోంది. సీజన్1లో దీక్షాపంత్ ప్రిన్స్, సీజన్2లో దీప్తి సునయన సమ్రాట్లను లవ్ జెంటల్గా క్రియేట్ చేసి టీఆర్పీలు పెంచుకున్నారు. సీజన్3లో పునర్నవి రాహుల్లను తాజా ప్రేమ జంటగా భ్రమ కల్పించి టీఆర్పీలు సాధించారు. మరి సీజన్1 సీజన్2 ప్రేమ జంటలు హౌస్ నుంచి బయటికి వచ్చాక ఎలా ఉన్నాయి? ఆ ప్రేమ ఇంకో రూపాంతరం చెందిందా? రాహుల్ పునర్నవి బయటికి వచ్చి లవ్ ట్రాక్ని కంటిన్యూ చేస్తారా లేదా అని ఆడియన్సు ఆలోచించరు. వాళ్లను ఛానల్స్ కూడా పట్టించుకోవు. ప్రేమ పవిత్రం అనుకుంటే ఆ ప్రేమని ఇలా టీఆర్పీల కోసం సృష్టించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నకు సమాధానం ఆ ఛానళ్ళ వాళ్లే చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనగానే టీవీలకు అతుక్కుపోయే జాడ్యం ప్రేక్షకులలో పోనంత వరకు ఒక్కో షోలో ఒక్కో ప్రేమ జంట మనకు ఘాటైన ప్రేమ పంచుతూనే ఉంటుంది. మనము టీఆర్పీలు ఇచ్చి ఆ ప్రేమను పెంచుతూనే ఉంటాం. హాయ్ అండి, నేను మీ రేణుశ్రీ. హాయ్, నేను మీ త్రిపుర నిమ్మగడ్డ. హలో అండి, నా పేరు సంగీత. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాకిట్లో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాకిట్లో ఛానల్.